ఇట్లా ఉంటానన్నా. ఓకే ఓకే స్వామి. ఇక్కడ అంటే ఎక్కడ నేను స్వామి? 97లో ఇస్కాన్లో జాయిన్ అయ్యాను. తర్వాత 2004 వరకు ఇస్కాన్లో ఉన్న, తర్వాత విడిగా తిరుగుతూ ప్రచారం చేస్తూ ఉంటాను. అవును స్వామి, అసలు ఎంత చక్కగా ఉంటదంటే హిందుత్వం గురించి కానీ హిందువుల గురించి కానీ ఇంకా మీలాంటి వాళ్ళు ఉండబట్టే కొంచెమే నిలబడుతుంది ఇది. ఆ చెప్పే విధానం స్వామి ఎంత చక్కగా ఉంటదంటే, మరి ఎందుకు మారుతున్నారు మతాలు నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఇంత మంచిగా వింటూ చెప్తున్నా కూడా, మన మన హిందువుల గురించి కూడా ఇంత మంచిగా చెప్తున్నా కూడా అంటే విషయం, నాన్న ఎంత చక్కగా చెప్పినా, స్వామి. చిన్నప్పుడు ఓ మాట చెప్పేవారు, చెప్పు స్వామి తినడి కుక్క చెరుకు తీ పెరుగునా విశ్వదాభిరామ వినురవేమ. దాని చెరుకు యొక్క తీదనం తెలీదు. అలాగే పెంట తినడి పంది పన్నీరు ఎరుగునాడు. స్వామి సో కాబట్టి అవును స్వామి ఇప్పుడు ఎవరైతే మతం మారుతున్నారో, దే ఆర్ స్వామి నాట్ టేస్టెడ్ అవును. హిందుత్వం గురించి అసలు తెలియదు అసలు వాళ్ళకి, ఏదో ఉందో వెళ్ళిపోతున్నారు అంతే అంటే ఎందుకు వెళ్తున్నారు కూడా చెప్తారు. స్వామి. అక్కడ అచీవ్మెంట్ కోసం కాదు, స్వామి ఎప్పుడైనా మన దగ్గరున్న వస్తువు విలువ తెలిస్తే ఇంకో దానికి ఆశపడరు. కరెక్ట్ స్వామి అవును ప్రపంచం అంతా మన వైపు చూస్తుంది. అవును. ఎక్కడెక్కడి నుంచి వచ్చి మన హిందుత్వాన్ని నేర్చుకుంటున్నారు ఫారినర్స్ కూడా. ఇప్పుడు గ్రామీ అవార్డు అని ఒకటి ఇస్తారు తెలుసా విదేశాల్లో, విదేశాల్లో అవును స్వామి, మూవీస్ లో ఏదో చేసిన దానికి గ్రామీ అవార్డు ఇస్తారు కదా స్వామి. ఆ అవార్డు ఫంక్షన్లో స్వామి కృష్ణదాస్ అనే ఆయన అక్కడ కీర్తనలు చేశారు. స్వామి మన దేశంలో ఫిఫా అని ఏదో అవార్డు ఇస్తారు. అవును అవును స్వామి, అవును స్వామి ఆ వెళ్ళినాక అవార్డులో సగం బట్టలు వేసుకుని డ్యాన్స్ చేస్తారు. స్వామి ఎవరు బెస్ట్ పీపుల్, ఎవరు వెస్ట్రన్ పీపుల్ అయ్యారు ఇప్పుడు? వాళ్ళే మంచి పీపుల్ అయ్యారు స్వామి, మనమే వేస్ట్ అయ్యాం కాబట్టి స్వామి. నేనేమంటా అంటే, ఇప్పుడు జరుగుతున్నగా జరుగు జరుగుతున్న దాని గురించి చింత తగ్గించి మనం స్వామి జరగబోయే దాని గురించి ఆలోచించాలి. అవును స్వామి ఆఫ్ఘనిస్తాన్లో ఒకే ఒక్కడు బతుకున్నాడు హిందూ, స్వామి అది గాంధార దేశం. అవును స్వామి. అంటే దుర్యోధనుడు వాళ్ళ అమ్మమ్మ గారిళ్ళు. ఆ మదర్ అమ్మమ్మ గారిళ్ళు ఇప్పుడు అక్కడ హిందువులు లేరు, సిక్కులు 250 మంది ఉంటే వాళ్ళు కూడా ప్రాణాలు రచయిత పట్టుకొచ్చారు. అక్కడ ఓన్లీ రాక్షసులు ఉన్నారంతే. అవును స్వామి ఒక్క హిందూ ఉన్నాడు, అతను మాత్రం అక్కడ ఏదో శివాలయం ఉంది, నేను బతుకున్నంతకాలం ఇక్కడే ఉంటాను, వీళ్ళు చంపేస్తే చచ్చిపోతాను ఆలయాన్ని చూసుకుంటాను అంతే. సో స్వామి. రేపొద్దున్న నీకు అదే పరిస్థితి వస్తుంది, నాకు అదే అవును పరిస్థితి స్వామి వస్తుంది. ఎందుకంటే మనకి ఈ రెండు విష క్రిములు, వైరస్లు రెండు మన దేశంలో ఉన్నాయి. అవును ఈ స్వామి రెండు వైరస్ల్ని ఒకటేమో తెలంగాణలో పోషించే వాళ్ళు, ఇంకోటి ఆంధ్రాలో పోషించే వాళ్ళు నాయకులుగా ఉన్నారు. అవును స్వామి కరెక్ట్ వీళ్ళిద్దరికంటే ప్రమాదం ఎవరో తెలుసా? స్వామి. జనాలు వీళ్ళిద్దరికంటే ప్రమాదం వాడు మా క్యాస్ట్ స్వామి అనుకునే లుచ్చాగాళ్ళు. కరెక్ట్ స్వామి, నీకు అర్థమైందా? ఆ విగ్రహం దాన్ని కూడా విగ్రహం చెయ్యిరిగిపోతే ఏమైంది అన్న లుచ్చాగాడు స్వామి చేతికి ఎన్ని తాళ్ళు కట్టుకుంటే ఏంటి, మెల్లో ఎన్ని దండలు వేసుకుంటే ఏంటి? స్వామి మొన్నడెవడో విజయవాడ ఎమ్మెల్యే అంట, స్వామి వాడు అవును చాలా గౌరవంగా మాట్లాడాడు స్వామి. నేను చెప్పేది మన నియమ్మ మోడి గురించి కాదు. ఇంకా ఓకే స్వామి నియమ్మ మోడి కాకుండా ఇంకొకడు ఎవడో ఉన్నాడు, వాడు అక్కడ ఎమ్మెల్యే అంట, ప్రతిపక్ష పార్టీ అనుకుంటా. వాడు ఏమంటాడంటే, స్వామి వాడు రథం కాలిపోయినప్పుడు మాట్లాడలే, అవును స్వామి వాడు గుళ్ళు కాల్చినప్పుడు విగ్రహాలు పడగొట్టినప్పుడు మాట్లాడలే, స్వామి మండపేటలో ఏదో స్వామి విగ్రహారాధన లేని మతం వాళ్ళవేవో విగ్రహాలు బద్దలైపోతే వాడు మాట్లాడుతున్నాడు. అప్పుడు రెస్పాండ్ అయ్యారు వీళ్ళు. నాకు అర్థం కాదు, ఇప్పుడు హిందువుల్ని ఎక్కువగా చూడద్దు, కనీసం సమానంగా చూడాలి కదా. అవును స్వామి ఇంకోటి, ఈ హిందువులకు మనోభావాలు దెబ్బతీయద్దని ఆడెవడో వాగుతున్నాడు. మరి అలా వాగిన వాడివి పాస్టర్లకు జీతాలు ఎందుకు ఇస్తారు అని ఒక్క ఎదవ అడిగాడండి. అడగడు స్వామి. నువ్వు ఎక్కడి నుంచి తెచ్చిస్తావు పాస్టర్లకు జీతాలు?
ఇమాములకు జీతాలు ఎందుకు ఇవ్వాలి అసలు చెప్పు. ఇప్పుడు పూజార్లకు ఇచ్చావంటే పూజార్లు సంపాదించి నీకు ఇస్తున్నారు, అందులో నువ్వు ఇస్తున్నావు అంతే. అవును స్వామి. పూజారు లేకపోతే గుళ్ళు లేవు కదా. వాళ్ళకి వాళ్ళకి అదే కదా స్వామి, ఇంక వాళ్ళు వేరే పని చేయలేరుగా. హిందూ ధర్మాన్ని కాపాడడం కోసం ఉండదే పూజార్లు, దేవుడికి మనకి మధ్యలో ఉండేది. నేను చెప్పేది దేవాలయాలు నడిచేది పూజార్ల వలన. అవును స్వామి. ఆ పూజార్లు లేకపోతే నీకు డబ్బులు లేవు కదా. నువ్వు హుండీల్లోంచి నువ్వు డబ్బులు ఎత్తుపోతావు, బంగారం ఎత్తుపోతావు, భూములు ఎత్తుపోతావు, అవన్నీ పూజారులు పెట్టిన భిక్షే కదరా. వాళ్ళకి నువ్వు ఇచ్చేది ఎట్లా? వాళ్ళు వేసిన భిక్షమే నువ్వు తీసుకుంటున్నావు. అవును స్వామి. ఇప్పుడే పూజారి ఫోన్ చేశాడు నాకు స్వామి, ఏమైనా నేను గుళ్ళోకి వచ్చి నీకు 500 వేస్తే నువ్వు ఇంటికి ఎంత పట్టుకెళ్తావు అంటే 100 పట్టుకెళ్తే గొప్ప అండి అన్నాడు. అవును స్వామి. అంటే అడుక్కునే వాళ్ళకి వేస్తావంటే కాదండి, లోపలే ఉంటారు అడుక్కునే వాళ్ళు, వాళ్ళ పేర్లు అధికారులు అండి అన్నాడు. చూడండి, పూజారికి నేను దక్షిణిస్తే నువ్వు దక్షిణిస్తే దాన్ని అడుక్కు తినే వాళ్ళు అక్కడ ఉన్నారు, అందరూ వాళ్ళు పంచుకోవాలి మళ్ళీ వీళ్ళు. సో కాబట్టి పూజారికి గుళ్ళో కూడా డబ్బులు ఇవ్వకూడదు, మనం బయటకు వచ్చాక దండం పెట్టి ఇవ్వాలి తప్ప. అవును స్వామి. కాలే దండం పెట్టి ఇవ్వాలి మనం బయటకు వచ్చాక, గుళ్ళో ఇస్తే అది కూడా వాటాలే. అవును స్వామి, కరెక్టే. సో అలాంటి రాక్షసుల మధ్యలో మనం బతుకుతున్నాం. అవును స్వామి. దీనికి సొల్యూషన్ ఉంది. ఏంటంటే సొల్యూషను స్వామి, పూజారులకి ధైర్యం నింపాలి. అవును స్వామి. పూజారులు పిల్లలు భార్య ఏదో బతకాలి కాబట్టి భయం భయంగా అలా బతికేసి ఏదో మంత్రం చెప్పి ఆడిచ్చిందంతా బతికేస్తున్నారు. అవును స్వామి. కానీ ఒక్కసారి పూజార్లంతా తిరగబడి పూజలు చేయడం మానేస్తే, అవును స్వామి, ఒక 3 రోజుల్లో 1 వారం రోజుల్లో గుళ్ళు లాక్డౌన్ ప్రకటించేస్తే, అవును స్వామి, మొత్తం ఆ పూజలు ఆగిపోయిన ఫలితం అంతా రాష్ట్రం మీద పడితే గ్యారంటీ ఆ విపత్తు వస్తుంది. కానీ పూజార్లకి గచ్చ ఉండాలి. అవును స్వామి. ఏదో పిరికి బతుకు బతుకుతున్నారు, మురికి బతుకు. అవును స్వామి. కాబట్టి మనం గ్రహణాలకు తప్పితే ఇప్పుడు గుళ్ళు మూయట్లేదు కదా స్వామి. నేను అనే అందుకే చెప్తున్నాను, ఒక్కసారి పూజారులు ఏకమైతే మొత్తం సెట్ అవుద్ది. అవును స్వామి. కానీ ఈ పూజారుల్లో కూడా గవర్నమెంట్ అమ్ముడైపోయే ఉచ్చగాళ్ళు ఉన్నప్పుడు ఆపదం స్వామి. సరే నాన్న, మనం దీనికోసం ఒక ప్రయత్నం చేద్దాం. ఉంటాను నేను ఇవాళ. చెప్పు. నేను అంతకుముందు ఓన్లీ అమ్మ వాళ్ళతో తిరుపతి వెళ్ళినప్పుడు దర్శనం తప్పితే స్వామి, రెగ్యులర్ గా గుడికి వెళ్ళేవాని కోసం నా తప్పది. మీ స్పీచ్లు విన్నాక ఇప్పుడు ప్రతి రోజు గుడికి వెళ్ళిపోతా స్వామి, మార్నింగ్ 1 అవర్ గుడ్ ప్రతి రోజు గుడికి, అమ్మవారి గుడి, వినాయకుడి స్వామి గుడి, కళ్యాణ వెంకటేశ్వర స్వామి, షిరిడి సాయిబాబా, మొత్తం ప్రతి గుడి రోజు గుడి స్వామి గంట, అది కూడా గుడ్ గుడ్ బై. చాలా సంతోషం. అదంతా మీ వల్ల స్వామి, మీరు విన్నాకే నాన్న స్వామి. మీరు నా ఫస్ట్ వీడియో ఏది చూశారు? ఫస్ట్ వీడియో మీరు ఇది స్వాములు మారండి అని పెట్టారు కదా స్వామి. అబ్బో, అది చేశాను గట్టిగా. అదే చాలా బాగుంది స్వామి. అసలు అదొకటి, శివుడు కావాలా సిలువ కావాలా? అది కాకినాడలో. నెక్స్ట్ రాజమండ్రిలో ఒక పాస్టర్తో మీటింగ్ స్వామి. అరేంజ్ చేసిన నేను ప్రతిదీ చూస్తాను స్వామి. ఫస్ట్ ఏమో ఫ్రెండ్ పంపించాడు నాకు, విన్నాను. మీరు చెప్పే విధానం ఎట్లా ఉంటదంటే, మామూలు దేవుడి భక్తిని మనం ప్రచారం చేసినట్టు కాకుండా మనం మనం సామాన్యులకు అర్థమయ్యే భాషలో మనం ఎదురెదురుగా అమ్మ నాన్న కూర్చుంటే ఎట్లా మాట్లాడుకుంటామో అదే లాంగ్వేజ్ లో మీరు చెప్తా, మధ్యలో కొంచెం తిట్టినట్టు తిట్టి మళ్ళీ సీరియస్ గా దేవుడి గురించి చెప్తా ఉంటారు. ఒక పద్యం పాడి మీరు అనంతపూర్లో ఊర్లో చేసిన ఒక గ్రామంలో నైట్ పెట్టారు కదా స్వామి, వీడియోస్ కానీ ప్రతి వీడియో సబ్స్క్రైబ్ చేసుకున్నా, నాకు ప్రతి వీడియో వచ్చేస్తాను. ఎన్ని సార్లు వింటాను అసలు, ఎంత బాగుంటది అంటే ఫోన్ చేస్తా. ఒకసారి తిట్టారు స్వామి మీరు రాజమండ్రి, భీమవరం రాజమండ్రిలో. నెక్స్ట్ భీమవరంలో ఒక రిక్షా ఎక్కి రిక్షా ఆయనతో మాట్లాడుతా. ఆయన పేరు తమ్మయ్య. తమ్మయ్య నిజంగా ప్రతి వీడియో స్వామి నాకు అది చూసే ఫస్ట్ వీడియో చూసినాక నిజంగా స్వామి, అప్పుడు దాకా మీరు ఎవరో తెలియదు స్వామి నాకు. విన్నాక అట్లా వినుకుంటా పోయే నీకు ఎక్కడ దాకా గ్యాప్ అవ్వలే అసలు ఇప్పటిదాకా. ఎన్నిసార్లు ట్రైన్ లో మీరు హిందువులతో మాట్లాడతా, మాస్టర్ ఈ మధ్య మీకు ఆడియో వీడియో లేకుండా ఆడియో మీరు గొర్రెలతో మాట్లాడుతున్నారు స్వామి. గొర్రెలతో మాట్లాడిన ఆడియోలు ఎంత చక్కగా ఉంటున్నాయంటే అసలు నేను చాలా మంది ఫార్వర్డ్ చేస్తా ఉంటా అట్లా చూసి, మారండి ఇప్పటికైనా చాలా మంది అని. మనం కాపాడుకోవాలి ప్రపంచంలో, గ్యారంటీ కాపాడుకోవాలి స్వామి. మీరింత ప్రయత్నం చేసినప్పుడు జనాల్లో కూడా మారాలి. మనం ఇంకా విస్తృతమైన ప్రయత్నం చేద్దాం స్వామి, పలు విధాలుగా ప్రయత్నం చేస్తున్నాం, ఇంకా చేద్దాం. సంతోషం మాట్లాడే స్వామి, సంతోషం. హరే కృష్ణ.